లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస జీవుల సహాయార్థం టిఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల చెక్కును అందజేసిన ట్రస్ట్ ప్రతినిధులు లాక్డౌన్ కారణంగా ఉపాధి కరవే తింటానికి తిండి లేక వలస జీవుల కష్టాలు వర్ణనాతీతంగా మారిపోయాయి కాగా టిఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు తోట రామకుమార్ ఆధ్వర్యంలో వారి సహాయార్థం సోమవారం రోజున 2 లక్షల రూపాయల చెక్కును కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి గంగుల కమలాకర్ అందజేశారు గత కొన్ని రోజులుగా మంత్రి కమలాకర్ ఆధ్వర్యంలో వలస కుటుంబాల సంక్షేమం కోసం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు దీనికి బాసనగా టిఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమ ట్రస్ట్ ప్రతినిధులు గోలి రవి ఉప్పుల వేణు ఉప్పుల సంప డైరెక్టర్లు మహేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి శేఖర్ సప్ తోట దీపక్ తదితరులు వలస కుటుంబాలకు టిఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపాయలు 2 లక్షల చెక్కును ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్ కార్యదర్శి నాయన్ శేఖర్ సభ్యులు తోట దీపక్ ఆధ్వర్యంలో మంత్రివర్యులు గంగుల కమలాకర్కు అందజేయడం జరిగింది మంత్రివర్యులు గంగుల కమలాకర్ గత కొన్ని రోజులుగా వలస కుటుంబాలకు అన్నదానం చేస్తూ బాసటగా నిలుస్తున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న మా ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామకుమార్ గారు వెంటనే స్పందించి వలస కుటుంబాలకు సహాయార్థం 2 లక్షల రూపాయలను అందించారు రానున్న రోజుల్లో ట్రస్ట్ సేవలను మరింత విస్తరించేందుకు మా ట్రస్ట్ వ్యవస్థాపకులు రామ్ కుమార్ అలాగే మా ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్ కార్యదర్శి నాయన్ శేఖర్లు ఎంతో కృషి చేస్తున్నారు వారి సారథ్యంలో మా ట్రస్ట్ సభ్యులు కూడా ప్రతిరోజు నిర్భయాలకు సహాయం చేయాలని మరింత విస్తరించేందుకు మా ట్రస్ట్ వ్యవస్థాపకులు రామ్ కుమార్ అలాగే మా ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్ కార్యదర్శి నాయన్ శేఖర్లు ఎంతో కృషి చేస్తున్నారు వారి సారథ్యంలో మా ట్రస్ట్ సభ్యులు కూడా ప్రతిరోజు నిర్భయాలకు సహాయం చేయాలని నిస్వార్థంగా పనిచేస్తున్నారు